ఈ ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి దుకాణం కూడా పేద కథ ఉంది. దీని వెనకాల అసలు కథ వేరే ఉన్నది. దీన్ని మొత్తం చదవాలి. ఒక అప్లికేషన్లు 100 ప్రశ్నలు ఉన్నాయి. ఆ అప్లికేషన్లలో ఎన్ని డౌట్లు ఉన్నాయో ఇక్కడ మేము క్లియర్ కట్గా రాసినాం. ఒక అప్లికేషన్ 100 డౌట్లు ఉన్నాయి. అసలు ఎవరు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఓ గైడ్లైన్స్ లేదు, చెప్పిన అధికారం లేదు, ఒక ఎవడన్నా మరి ఏదన్నా అధికారులు ఎవరైనా వచ్చి ఇవో గిట్ల గిట్ల చేసుకోవాలి, ఈ లెక్క ప్రకారం చేసుకోవాలని చెప్పిర్రా, చెప్పలే. అసలు ఎవరు చేసుకోవాలి ఇవి, దేనికోసం చేసుకోవాలి, అసలు ఎందుకు ఇది? రైతు బంధు ఆల్రెడీ అందరు రైతులకు వస్తుంది. నువ్వు రైతు భరోసా అయ్యాలనుకుంటే అదే రైతు బంధు వస్తున్నటువంటి రైతాంగానికి ఓ లిమిట్ పెడతావో, కట్ ఆఫ్ పెడతావో, 5 ఎకరాలు పెడతావో, 10 ఎకరాలు పెడతావో పెట్టేసి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే ఇక్కడ మతలబ్ ఉంది. మళ్ళీ కొత్త అప్లికేషన్ ఎందుకు తీసుకుంటావు అంటే మతలబ్ ఉంది. ఎందుకంటే రేషన్ కార్డుతో లింక్ పెట్టాలి, రైతు బంధు కట్టు పెట్టాలి. ఇది కథ వాళ్ళది. ఇక మళ్ళీ పింఛన్ ఇస్తున్నకు మాత్రము అప్లికేషన్ అవసరం లేదంట. మరి పింఛన్ల డేటా నీ దగ్గర ఉన్నప్పుడు రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళ డేటా నీ దగ్గర ఎందుకు లేదు? అంటే పింఛన్ వాళ్ళకేమో ఎట్ట ఉన్న వాళ్ళకి అట్లనే ఇద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, కానీ రైతు బంధు మాత్రం కట్టింగ్ పెడదాం అనేటువంటి ప్రయత్నం అయితే అద్భుతంగా చేస్తున్నావు. సో కాబట్టి రేషన్ కార్డు ఉంటే రైతు బంధు, లేకుంటే అంతా బంధు. ఒక అప్లికేషన్ 100 ప్రశ్నలు, గందరగోళంగా 5 గ్యారంటీల అప్లికేషన్, గ్యారంటీకో గజిబిజితో జనం పరేషాన్, రైతు బంధు పెన్షన్కు మళ్ళీ దరఖాస్తులు, రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలన్న సీఎం, అందరికీ ఇస్తామని ఇదేం వెలికంటూ జనం ఆగ్రహం, ఉద్యమకారులు అమరుల కుటుంబాలను ఎఫ్ఐఆర్ నెంబర్ అడగడం పైన విమర్శలు. నిన్న పొద్దుగాల నాకు ఈ ఉద్యమకారులకు సంబంధించి ఒక మాట, స్టేషన్ గన్పూర్లో ఒక ఉద్యమకారుడు ఉంటాడు, మిత్రుడు. ఆయన ఏమన్నట్టుంటే, అన్న ఇప్పుడు మా కేసులు ఎత్తేసారు, ఆ డీటెయిల్స్ ఆ డేటా మొత్తం పోయినాయి ఆల్రెడీ, ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యమకారులు అందరి మీద కేసులు ఎత్తేసింది, ఆ డేటా అంతా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి, మరి మళ్ళీ ఇంకో కొత్త కేసు పెట్టించుకోవాలనా ఏంది ఇలా కోసం, మేము ఇప్పుడు మేము ఉద్యమకారులం అని చెప్పుకోవడం కోసం ఇంకో కొత్త కేసు పెట్టించుకోవాలనా అని అడుగుతున్నాడు. మరి వాస్తవమే కదా, ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ అన్నీ పోయినాయి. ఆయన ఉద్యమకారుడు, ఉద్యమంలో పాల్గొన్న ఫోటోలు, చేసిన ధర్నాలు, పిడికిలెత్తి బిగించినటువంటి జై తెలంగాణ అన్నటువంటి నినాదాలు అన్నీ ఉన్నాయి. అవి సరిపోవా తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పడానికి? అంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీకంటే లేవనుకో, కానీ తెలంగాణ కోసం ఫైట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు రకరకాల కుట్రలు కుయత్రలు చేసి ఇలా పచ్చి సమైక్యవాదైనటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆయన తీసుకొచ్చి ఇలా ఆయన దయాదక్షిణలతో ఇలా తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఈ విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కాబట్టి మీకు ఆయన ఉద్యమంలో పాల్గొనే బుద్ధి లేదు, నువ్వు పాల్గొనలేదు, పాల్గొనకుండా ఇలా నువ్వు సీఎం అయినావు. కానీ ఎందరో చాలామంది స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు, లాటి దెబ్బలు తిన్నారు, కేసులు అయినాయి, జైలులో పడ్డారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ కేసులన్నీ తెలంగాణ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసింది. ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ లేవు. మరి నువ్వు అడిగిన లెక్క ప్రకారము వాళ్ళు మళ్ళీ కేసులు పెట్టించుకోవాలనా ఏంది పరిస్థితి అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తీరు రెడ్డ మొదలాడే అన్నట్టు తయారైంది. తమ పంతం నెగ్గించుకోవడం కోసం, తమ పట్టింపుల కోసం ప్రజలను తిప్పలు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు, డేటా సర్కారు దగ్గర ఉన్నా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంటూ కొత్త వ్యవహారాన్ని మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. పథకం అందాలంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. అంటే ప్రతి నెల ఇస్తామన్న ఆర్థిక సాయం నుంచి పెన్షన్ల కోసం పండు ముసలుల దాకా లైన్లలో నిలబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది ఈ ప్రభుత్వం. ఈ పెన్షన్లు కూడా తీసుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవద్దు అని చెప్తున్నారు, కానీ రేపు వాళ్ళందరికీ కట్ చేసి అప్లై చేసుకున్న వాళ్ళకే ఇస్తే అదొక పెద్ద పరిచయం. కాబట్టి ఏం చేయాలి, అందరూ అప్లై చేసుకోవాలి. మళ్ళీ అనవసరంగా మాకు పింఛన్ వస్తుంది కదా, మాకు అవసరం లేదనుకుంటే మీకు వచ్చే పింఛన్ 2000, మరి ఆయన ఇస్తున్న పింఛన్ 4000, కాబట్టి మళ్ళీ మనకు 4000 రావాలంటే అప్లై చేసుకోవడం ఉత్తమం. వీళ్ళు చెప్తున్నట్టు అప్లై చేసుకోకపోతే ఇక నువ్వు అప్లై చేసుకోలే కదా పోయింది అంటాడు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడతలేరు వీళ్ళు. గతంలో 9 తారీఖు నాడు రైతు బంధు వేస్తా అన్నాడు, వేసిండా, వేయలే. రాగానే రైతు రుణమాఫీ వేస్తా అన్నాడు, చేసిండా, వేయలే. తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు, వేసిండా, వేయలే. అంతకుముందు ఉద్యోగాలు ఆ బోర్డు చైర్మన్కు సంబంధించిన వ్యవహారం గవర్నర్ దగ్గర ఉంటుంది అన్నాడు. ఇప్పుడేమో గవర్నర్కి ఏం సంబంధం లేదు, రాష్ట్రపతి అనుమతి కోసం ప్రయత్నం చేస్తుంది అని అంటున్నాడు. అయితే ఇట్లా ఈయననే రకరకాల మాటలు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు, పెట్టుకోవాలని కొంతమంది చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు పెట్టుకోలేదు అనుకో అప్లికేషను, చివరికి ఏమవుతుంది, అది అప్లికేషన్ నువ్వు పెట్టుకోలేదు కాబట్టి నీకు పింఛన్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ 4-5-6 నెలలు మీకు ఎగ్గొడతాడు. మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ చేసేవరకు అప్పటికి 3-4 నెలలు గడిచిపోతుంది, మీకు రావాల్సిన పైసలన్నీ వీళ్ళు మింగుతారు. సో కాబట్టి మిత్రులారా, ప్రజలారా, మీరు అందరూ అప్లికేషన్ వేసుకోరు. మీ ఇంట్లో మీ అమ్మ నాయనకో లేకపోతే మీ ముసలోళ్ళకో ఎవరికన్నా పింఛను
వస్తున్నా సరే అప్లికేషన్లు పెట్టండి, ఎందుకంటే వీళ్ళు ఏదో వీళ్ళ వ్యవహారం ఏదో తేడా కొడుతుంది కాబట్టి. ఇక చదువుదాం, ఒక్క అప్లికేషన్ 100 ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. మాకు అందరూ మెసేజ్లు ఫోన్ల రూపంలో చెప్పినటువంటి ప్రశ్నలను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం. ఈ అప్లికేషన్లో ఎన్ని డౌట్లు ఉన్నాయి ఏంది అనేది మొత్తం చదువుతా, ఒకసారి వినండి. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లో అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం అంటూ ఓ అప్లికేషన్ను విడుదల చేసింది. ఇవాటి నుంచి జనవరి 6వ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన అప్లికేషన్ ఓ చిక్కుముడిలా మారింది, ప్రజలను గజిబిజి గందరగోళానికి గురి చేస్తోంది. అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలనేది మొదలు అందులో ఉన్న ప్రతి అంశము ఇప్పుడు ప్రజలకు పెద్ద సవాల్గా మారింది. ఇది కథ. అసలు ఏంది కథ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 6 గ్యారంటీలు వర్తిస్తాయి అని గతంలో ఎందుకు చెప్పలేదు? మరి ఈ అప్లికేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇక రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అప్లికేషన్ ఫామ్ లో రాశారు, కానీ రేషన్ కార్డు లేకుంటే ఆ 6 గ్యారంటీలు కష్టమే అని సీఎం ఎలా చెప్తారు? ఇప్పుడు ఏమంటారు, ముఖ్యమంత్రి గారేమో రేషన్ కార్డు లేకపోతే గ్యారంటీలు రావు అన్నట్టుగా నిన్న ఆయన చెప్పిండు, రావు అనే చెప్పిండు, కానీ రేషన్ కార్డు మేము ఇస్తాము అన్నాడు. సరే ఇచ్చినాడు సచ్చినాడు అది చూద్దాం, అది ఎప్పుడో కథ. కానీ ఇప్పుడు ఏమంటాడు ఆయన, రేషన్ కార్డు లేకపోతే గ్యారంటీలు రావు అంటాడు. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అసలు ఏది నమ్మాలి? రాని దానికి అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? రేషన్ కార్డు లేని దానికి ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి? పోతే దీంతోపాటు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటున్నాం అంటే అది లేదు. మళ్ళా అడిగారు అక్కడ జర్నలిస్టులు, సార్ మరి దీంతో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ కూడా తీసుకుంటారా అంటే లేదు లేదు, ప్రస్తుతానికి దీంట్లో ఏదైతే ఉందో ఇది మాత్రమే తీసుకుంటాము, తర్వాత నువ్వు ఈ నిరంతర ప్రక్రియ ఇది రేషన్ కార్డు అనేది అప్పుడు తర్వాత తీసుకుంటాము అని. ఇది ఒక ఏంటంటే డ్రామా, జనాలను మభ్యపెట్టేటువంటి డ్రామా ఇది. ఇక ఇంకోటి ఏంది అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం ఉందా లేదా? ఓర్క వాళ్ళేం అది చెప్తారు, ఈయనేం ఇది చెప్తాడు. మహాలక్ష్మి గ్యారంటీ కింద 3 హామీలు ఉన్నాయి, అందులో అన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి అని సీఎం మాటలను బట్టి అర్థమవుతోంది. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఎందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టలేదు? అంటే త్వరలో ఉచిత బస్సు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టబోతున్నారని భావించాలనా? అంటే నిజంగా ఇప్పుడు ఉందా అది గ్యారంటీ స్కీము? సరిపట్టు లేకపోతే అందులో మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీలో ఒకటి, మొదటిది ఏంటంటే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చేది. రెండవది ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది. మూడవది ఏంటంటే ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రమేమో రేషన్ కార్డు అవసరం లేదు, ఓన్లీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఏది ఒక గ్యారంటీలోనే, మిగతా 2 హామీలకు వాటి కోసం మాత్రం రేషన్ కార్డు కావాలి. ఇదేం దుర్మార్గం? ఇప్పుడు ఒక గ్యారంటీ అమలుకు ఒకటే నిబంధన ఉండాలి, కానీ దాంట్లో ఒకదానికేమో రేషన్ కార్డు అవసరం లేదు, ఓన్లీ ఆధార్ కార్డు సరిపోతుంది, ఒకదానికేమో ఇంకా మిగతా 2 రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి. ఇదేంది, ఇదేం లిట్కు? ఈ తెలివి ఏడ ఉంటుంది? కాంగ్రెస్ వాళ్ళకే ఉంటుందా లేకపోతే ఇంకెవరికైనా ఉంటుందా? ఏడ ఉంటుంది ఇది. అదేంది ఉంటే మొత్తానికన్నా రేషన్ కార్డు ఉండాలి, లేకుంటే మొత్తానికన్నా ఆధార్ కార్డే ప్రామాణికం కావాలి. అప్లికేషన్లు కూడా బ్యాంకు డీటెయిల్స్ అడగడం లేదు. మహాలక్ష్మి డబ్బులు, రైతు బంధు డబ్బులు మరి అకౌంట్లో ఎలా వేస్తారు? ఇప్పుడు చేతికి ఇస్తారా పెన్షన్ ఇచ్చినట్టు? అంటే ఏ స్కీమ్ అయినా వాళ్ళ పర్సంటేజ్? అమ్మా కథ పెద్దగానే ఉందిగా, ఇది ఓలు పంపించారు బయట నుంచి చూసి పంపించరా? ఓయ్ అమ్మ, అవును ఇది కూడా చూడు లాజిక్కే. ఈ ఇందులో నిన్న రాలే ఈ డౌట్లు వచ్చి నిన్న చాలా మంది ఎవరు కూడా పెట్టలే. మరి మొత్తం ఈ అప్లికేషన్లో ఉందా అప్లికేషన్? ఒక నిమిషం ఉంటుంది లేడా, ప్రజాపాలన అప్లికేషన్ నిజంగా కూడా చూడండి మిత్రులారా, ఈ అప్లికేషన్లలో బ్యాంకు డీటెయిల్స్ ఎక్కడ అడగలే. చూడండి మీరు ఏడ కూడా చూడండి ఎక్కడ కూడా. మరి ఈయనకు రైతు భరోసా అంటే మనకు పైసలు అకౌంట్లలో ఇస్తుంది, మరి ఈయన రైతు భరోసా ఇప్పుడు అకౌంట్లలో ఇస్తాడా లేకపోతే మళ్ళీ చేతికిచ్చి కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ అంటేనే పైరవీలకు సంబంధించినటువంటి పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పైరవీలు చేస్తే నీకు వచ్చే 7,500 పైన 2,000 ఆడి తీసుకొని 5,000 నీ చేతికిస్తాడా? సేమ్ కేసీఆర్ పైసలు ఇచ్చి పైన పైన పెంచినటువంటి పైసలేమో వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు లంచాలు తీసుకోవడం పైరవీలు చేసినందుకు. వామ్మో ఏం చేస్తారా నాయన ఈ రాష్ట్రాన్ని మీరు, ఏం చేయదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు? మరి ఇక్కడ ఇవన్నీ అడిగిర్రు, ఆధార్ కార్డు అడిగిర్రు, రేషన్ కార్డు అడిగిర్రు, మొబైల్ నెంబర్ అడిగిర్రు, నువ్వు ఎప్పుడు పుట్టావు ఎప్పుడు దస్తావు అన్నీ అడిగిర్రు, అన్నీ అడిగిరు కానీ మరి బ్యాంకు డీటెయిల్స్ అడగలేదు నిజంగానే, వాస్తవమే ఇది. మహాలక్ష్మికి ఇవన్నీ అడిగిరు కానీ బ్యాంకు డీటెయిల్స్ లేవు, రైతు భరోసాకు అన్ని అడిగిరు కానీ బ్యాంకు డీటెయిల్స్ లేవు. ఏడబెట్టాలి బ్యాంకు డీటెయిల్స్, రైతు బంధు డీటెయిల్స్, ఆ డాటా అనేవో అవసరం లేదన్నావు, ఆ డాటా తీసుకోనన్నావు. మళ్ళీ ఇక్కడేవో రైతు బంధు, రైతు భరోసా ఎక్కడేస్తావు బ్యాంకు డీటెయిల్స్ పెట్టకుండా? ఇదో పెద్ద కథ ఉంది, ఇది పెద్ద కుట్ర ఉంది చెప్తున్నా కదా. ముందు మీరు ఏం చేయాలంటే నాకెందుకు అనిపిస్తుంది, ఊళ్ళకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళని ముందు చెప్పులు తీసుకొని వాడిని ఎంటవాడు
ప్రజలు ఎంత వాడాలి మరి, లేకపోతే ఈ మోసం చేయడానికి ఏంది చెప్పి ఇదంతా? ఈ బ్యాంకు డీటెయిల్స్ లేకుండా అప్లికేషన్ పెట్టి మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? రైతు భరోసాను ఎత్తేదామనుకుంటున్నారా పూర్తిగా? ఈ పింఛన్ ఏం చేద్దామనుకుంటున్నారు? పింఛన్ ఇచ్చినట్టే ఇప్పుడు మళ్ళా ఆ పోస్ట్ ఓన్ కార్డుకి పడితే ఆ పోస్ట్ ఓన్ కార్డుకు ఉసుటే వాడేదో వాళ్ళ ఇంతకెళ్ళి ఆస్తి ఇచ్చినట్టు వాడు. ఆ బిల్డప్లు చాలా మంది ఇట్లా తయారయ్యారు, మళ్ళా పైరవీలు మళ్ళా లంచాలు. ఇక చాలా మందికి చెప్తున్నారు కదా, చాలా చోట్ల ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది, 2000 ఎంతనా అది 16 రూపాయలు వస్తుంది. ఆ 16 రూపాయలు చాలా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తలేరు, 16 రూపాయలు మింగేస్తారు బిడ్డలు. ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఈ పోస్ట్ మ్యాన్ ఇట్లాంటి దుర్మార్గులు. మరి రేపన్నాడు 7500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తే ఆ పైన ఉన్న 7500 రూపాయలు మింగేసివాడు బయట వచ్చినాక, అరే నేనే కదా నీకు ఇప్పించాను, మళ్ళీ ఈ కాంగ్రెస్ నాయకులు తోకలు ఉంటారు కదా పైరవి కారులు, వీళ్ళందరూ 2000 మింగంగా మిగిలిన 5000 మళ్ళీ కేసీఆర్ పసిలే నీకు క్యాష్ల రూపంలో వస్తాయి. ఇంతకు ముందుకు నిమ్మలంగా ఆయన వేస్తున్నా ఆడు చెప్పంగానే టింగ్ అని మెసేజ్ బ్యాంకులో పడిపోతుండే మనకు మెసేజ్ వస్తుండే. ఇప్పుడు మెసేజ్ ఇచ్చేది ఏం లేదు, ఈ లెక్కన ఇక పసిలిచ్చుడే ఆ పైసలు అంతా పైరవి కారులు అంత కాంగ్రెస్ వాళ్ళు స్వాహ మింగడం కోసం మాత్రమే ఉన్నట్టుంది వ్యవహారం. మంచి లాజిక్ పాయింట్ చెప్పారు ఎవరో కానీ మిత్రులు. కాబట్టి అది ఒక బొక్క. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళిన వారు ఈ దరఖాస్తు చేసుకోవాలనా? చేసుకుంటే వాళ్ళు ఈ వారం రోజులలో ఫ్లైట్ టికెట్లు వేసుకొని నీ 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 బొకడా అప్లికేషన్ కోసం వీడికి రావాలనా? దానికి కూడా క్లారిటీ లేదు. పోనీ అక్కడి నుంచే వేసుకోవచ్చా? క్లారిటీ లేదు. ఎక్కడ చెప్తలేరు. ఆ ముఖ్యమంత్రి ఏమో కనీసం ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ప్రతిపక్ష నాయకుని లెక్క. ఆ నువ్వు చెప్పరా అది ఏందో, ఎట్లా నువ్వు రాసుకుంటావు, నేను నువ్వు చెప్పేది ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు. నువ్వెట్ట ముఖ్యమంత్రివి, ఇంత అవగాహన లేకపోవడం, ఇంత ఇంత ఇంక ఎన్నడూ నేర్చుకుంటావు, ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటావు, ఎప్పుడు సమాజానికి ఇంకా నువ్వు నీతులు చెప్తావు, నువ్వు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడివి, ఆ సోయి ఉందా లేదా? వాళ్ళు చెప్తే నువ్వు రాసుకోవడేంది, నువ్వు చెప్పాలి కదా క్లియర్గా. ఇదితో పోతే ఇక రైతు భరోసా, రైతు భరోసా దగ్గరకు వస్తే రైతు భరోసా ఇంట్లో ఒకరికే ఇస్తారా? ఎంతమంది పేరిట భూమి ఉంటే అంతమందికి ఇస్తారా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కూడా పెద్ద డౌట్. ఇక్కడ రైతు భరోసా అని పెట్టిర్రు, రైతు భరోసా అని పెట్టేసి ఇక్కడ ప్రతి రైతుకు ఎకరానికి 15000 కావాలన్నా ప్రతి ఏటా అని పెట్టిండు. నాకు కావాలి అని పెట్టి అనుకొని నువ్వు రైతువా కౌలు కౌలు రైతువా అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చిండు. పట్టేదారు పాస్ పుస్తకం నెంబర్ అడిగిండు. మరి ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పేరు ఉంది అనుకో, ఇప్పుడు ఇద్దరికి ఇస్తారా రైతు బంధు? మరి ఇద్దరు ఆప్షన్ లేదు, ఇడ ఒక్కరిదే అడిగినావు, ఇంకొకరిది ఏడ రాయాలి, దీన్నే పక్కన రాయాలనా? స్పేస్ సరిపోలేదా పేపర్లో మీకు, లేకపోతే ఇచ్చే ఉద్దేశం లేదా మీకు? ఇంట్లో ఒక్కరికే ఇస్తారా? రేషన్ కార్డు మీద ఒక్కరికే రైతు బంధు ఇస్తారా? అంటే ఈ లెక్కన ఏంది? ఇప్పుడు చాలామంది 10 ఎకరాల పైన 20 ఎకరాలు ఉన్నాయి అనుకో సపోజ్, ఎవరికన్నా అదేం చేస్తారు, కొడుకు పేరు మీద 5, వీళ్ళ పేరు మీద 5 చేస్తారు కదా, అమ్మ వీళ్ళందరూ ఇట్లా కథలు పడుతున్నారు అని చెప్పేసి అందరి పేరు మీద పెట్టకుండా ఒక్కరికే ఇస్తారు. ఎవరి పేరు మీద రేషన్ కార్డు ఉందో వాళ్ళకు మాత్రమే రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మిగతా వాళ్ళకు ఎవరికి రాదు అన్నట్టు. ఇక ఈ లెక్కన ఒకరి పేరు మీద 5 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టి 5 ఎకరాల కట్ట ఎక్కువ ఉంటే ఇక కట్ అయిపోతుంది. కాబట్టి మామూలుగా లేదు ఇది కథ. అంత వ్యవహారం అంతా ఎట్లా ఉందంటే నోట్లో మట్టి కొట్టే విధంగానే ఉంది తప్ప ఇంకొకటి ఏం లేదు. రైతులు ఇక తూర్పు తిరిగి దండం పెడతారో, మరి ఇక మీరు మోసపోయిన దానికి ఏం చేస్తారో అర్థం కాదు. ఇప్పటికే మన కరెంటు వాయే, రైతు బంధు పసలు రాకపాయే, ఇక రేపు ఇక ఇప్పటికే కాలువల్లో నీళ్ళెండిపాయే, ఎండాకాలము యాసంగికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కాళేశ్వరం నుంచి, ఇప్పుడు ఆ నీళ్లు లేవు, ఊ అంటే మేడిగడ్డ అన్నారము, అదొక డ్రామా మొదలైంది. ఈ బ్యాచ్ అంతా పోయి ఆ డ్రామాలు చేస్తుంది అంతే. ఇక ఏ ఇవన్నీ ఏలటికి ఏలటి పుట్టాయా? కేసీఆరే 15 ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎట్లా చేసుకుంటూ వచ్చిండు? నష్టమో కష్టమో ఏ విధంగా అట్లా చేసుకుంటూ వచ్చిండు? ఇక ఇంకొకటి అదైపోయిందా, రైతు భరోసాకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనా? 100% ఉండాల్సిందే. రైతులకు ప్రతి ఎకరానికి 7,000 పెట్టుబడి సాయం చేస్తానన్నారు, కానీ అప్లికేషన్లో మాత్రం ఒకటే కాలం పెట్టి అక్కడ రైతు కౌలు రైతు అని అడిగారు. అయితే ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉంది, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అలాంటప్పుడు అతను రైతు అవుతాడా, కౌలు రైతు అవుతాడా, లేకపోతే రెండింటికి టిక్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకుంటే ఈడ ఏం చెప్పినావు, 2 ఇచ్చినావు ఆప్షన్లు. ఒక రైతు ఏం చేస్తాడంటే ఆయనకు 1-2 ఎకరాలు ఉంటుంది, ఈ 2 ఎకరాలలో వ్యవసాయం చేయలేడు కాబట్టి ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకుంటాడు బయట, ఎవరో ఒకరు పట్నం బతకపోయిన భూమి లేకపోతే ఇంకెవరిదో ఒకరిది కౌలుకు తీసుకుంటాడు. మరి అప్పుడు ఆ రైతు, ఆ ఎక్స్ అనేటువంటి రైతు రైతు అవుతాడా, లేకపోతే కౌలు రైతు అవుతాడా, లేకపోతే 2 అవుతాడా? ఒక టిక్ పెట్టుకోవాలా, 2 టిక్లు పెట్టుకోవాలనా? ఏం చేయాలి? ఒకవేళ కౌలు రైతు అనుకో,
కౌలు రైతే అని అనుకో, కౌలు రైతు అయితే ఈయన కౌలు రైతు ఈ పట్టెదారు పాస్ పుస్తకం నెంబర్ ఎవరు తెయాలి? ఆ పట్టెదారు ఆ నెంబర్ ఎందుకు ఇస్తాడు? దేనికోసం ఇస్తాడు? ఎవరు అట్లా ఇస్తే దీని మీద హక్కులు కౌలు దారికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవడు లాస్ కావాలి? ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అసలు పాస్బుక్ ఎందుకు ఇస్తాడు? చాలా మంది ఊర్లల్లో కౌలు చేసుకుంటారు, మాట మీదనే చేసుకుంటారు. అరే చేసుకోరు భయ అని చెప్తారు, ఎంత వస్తారా దాంట్లో గుత్త గింత ఇయ్యి అని చెప్తారు. ఈ రైతు బంధు పుణ్యం అని వాడు గుత్త ఇచ్చినా ఇయ్యకపోయినా, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఈ రైతులు ఏమనకపోదురు. ఇప్పుడు పట్టదారులు ఏమనకపోదురు, సరే పాట వచ్చిన కాడికి వచ్చింది, వాడు పండడానికి వాడేం చేస్తాడు పాపం అని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఇన్ని ఇన్ని లిటికేషన్లు పెడితే ఎవడు కౌలుకి ఇయ్యాడు? ఒకవేళ కౌలుకి ఇచ్చినా కానీ ముక్కు మిండి వాని దగ్గర ఎన్ని రావాలో అన్ని వసూలు చేస్తాడు. సో కాబట్టి ఏం చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఇక అలాట్లో పోతే ఇంకొకటి, ఒకవేళ అతను కౌలు మాత్రమే చేస్తున్నాడు అనుకుందాం, పట్టేదారు పాస్ పుస్తకం నెంబర్ కూడా అడిగారు, కౌలు రైతుకు పట్టేదారు పాస్ పుస్తకం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పిన డౌట్ అది, ఎలా ఉంటుంది, ఎట్లా వేస్తాడు? ఒక ఇంట్లో భార్య భర్తలో ఇద్దరి పేర్ల మీద భూమి ఉంది, కానీ అప్లికేషన్లో మాత్రం ఇంటి యజమాని పేరు మీద మాత్రమే ఉంది. అందులో ఒకరికి ఒకరి భూమి వివరాలు మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఇతర కుటుంబ సభ్యుల భూమి వివరాలు ఎక్కడ నమోదు చేయాలి? అంటే కుటుంబంలో ఒకరికే రైతు భరోసా, అంటే అదే రైతు బంధు ఇస్తారా, ఒక్కరికే చేసేస్తారా, మొత్తం ఆగం చేసేస్తారా అని చెప్పేసి డౌటు. వ్యవసాయ కూలీలు కూలీలకు ఇస్తామన్న 12,000 ఆర్థిక సాయాన్ని కూడా ఉపాధి హామీ కార్డుతోటి లింక్ పెట్టారు. కానీ చాలామంది, రెండవ పేజీలో ఉందంట, చూద్దాం. ఇది మొత్తం చదవాలి లేకపోతే అర్థం కాదు. చాలా మంది ఉపాధి కూలీలు వ్యవసాయ పనులకు వెళ్ళరు. వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది జాబ్ కార్డు ఉండదు. అసలు వ్యవసాయ కూలీకి ఈ ఉపాధి హామీకి ఏం సంబంధము? ఇప్పుడు జాబ్ కార్డే ప్రామాణికం అయితే, మా ఇంట్లో మేము ముగ్గురు ఉంటే మా ముగ్గురికి జాబ్ కార్డు ఉంటుంది, వ్యవసాయ కూలీ ఏమంటారు ఉపాధి హామీ నెంబర్ ఉంటుంది, మళ్ళీ ముగ్గురు వ్యవసాయ కూలీ కింద అప్లై చేసుకోవచ్చా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం. ఇక ఒక ఇంట్లో భర్త పేరు మీద కొంత భూమి ఉంటుంది, భార్య మాత్రం వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఆమె వ్యవసాయ కూలీగా పరిగణించవచ్చా, పరిగణిస్తారా? దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇక అది పోతే అమరవీరులకు సంబంధించి, ఎఫ్ఐఆర్లు జైలు జీవితము గడపడం మాత్రమే ఉద్యమకారుడు అని నిరూపించుకోవడానికి ప్రామాణికమా, లేకుంటే అతడు ఉద్యమకారుడు కాదా? ఇంతకుముందుకే చెప్పినా కదా, ఆయన ఉద్యమకారుడు అని నిరూపించుకోవాలంటే జైలు జీవితం ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని కొట్టేసింది, ఆ రికార్డులన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు అది ఏమాలంటే ఏడికెళ్ళి తేవాలి, మళ్ళీ కొత్త కేసు పెట్టించుకొని ఆ నెంబర్ తీసుకొచ్చి పెట్టాలనా? ఎట్లా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దానికి సమాధానం. ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటేనే అమరవీరులు గుర్తిస్తారా? కళ్ళ ముందు జరిగినటువంటి ఆత్మ బలిదానాలకు కూడా ఎఫ్ఐఆర్ చూపాల్సిందేనా? వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎఫ్ఐఆర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇది ఒక దౌర్భాగ్య, ఒక దుర్మార్గమైనటువంటి ఆప్షన్ ఇది. ఉద్యమకారులను అమరవీరులను కించపరచడమే నువ్వు ఇచ్చేది ఏందో కానీ, వాళ్ళని అవమానపరచడమే అవుతుంది. ఇప్పుడు గృహలక్ష్మి అని పేరు పెట్టారు, అంటే మీటర్ మహిళల పేరు మీద ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందా? పురుషుల పేరు మీద ఉన్నా వర్తిస్తుందా? ఇప్పుడు గృహజ్యోతి కింద ఏం చేయాలి? గృహలక్ష్మి గృహజ్యోతి అది ఏదో జ్యోతి లక్ష్మం ఏదో ఒకటి. అయితే 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అన్నారు. మరి దాంట్లో పేరు పెట్టిరు కాబట్టి, గృహలక్ష్మి అని పెట్టిరు కాబట్టి, మరి మీరు ఇప్పుడు మహిళల పేరు మీదే మీటర్ ఉండాలా, లేకపోతే పురుషుల పేరు మీద ఉన్నా కానీ ఇస్తారా? ఇక దాంతోపాటు ఇంకొకటి, ఈ గ్యాస్ సిలిండర్ కూడా, దాన్ని కూడా మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీ కార్డులో పెట్టిరు దాన్ని. మరి అది కూడా సేమ్ ఆడల పేరు మీద ఉండాలా, మగవాళ్ళ పేరు మీద ఉన్నా కానీ మగవాళ్ళకు కూడా ఈ లక్ష్మి వర్తిస్తుందా సిలిండర్? ఏం చేయాలి? ప్రతి కుటుంబానికి ఇస్తారా, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారా? ఈ గృహజ్యోతి కూడా ఉమ్మడి కుటుంబంలో అంతా ఒకటే ఇంట్లో ఉన్నా 2-3 మీటర్లు ఉంటాయి, అలాంటి వాళ్ళకు గృహజ్యోతి వర్తిస్తుందా వర్తించదా? అయ్యేవి వర్తించదు. ఇక హైదరాబాద్ వంటి నగరాలు ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ఓనర్లకే 200 యూనిట్లు ఉచితంగా సరఫరా చేస్తారా? అద్దెకు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తారా? ఊర్లో ఉంటుంది ఇల్లు, ఊళ్ళో రేషన్ కార్డు ఉంటుంది, ఆయన హైదరాబాద్కి వస్తాడు బతుకుదెరువు కోసమో, పిల్లల చదువుల కోసమో, గిట్ల ఆటోలు నడుపుకొని బతుకోవడం కోసమో, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసమో, దేనికో దానికి వస్తాడు ఇక్కడికి. మరి ఇక్కడ రెంట్కుంటాడు, ఆయన రెంట్కుంటే ఆ కరెంటు బిల్లు రెంట్కున్న ఓనర్కే వస్తుందా, ఈయనకు కూడా వస్తుందా? దానికి కూడా క్లారిటీ లేదు. హైదరాబాద్లో అద్దెకు ఉండే వాళ్ళు చాలా మంది రేషన్ కార్డులు సొంత ఊర్లో ఉన్నాయి, ఇప్పుడు చెప్పింది అదే. ఇక చేయూత, ఇప్పటికే పెన్షన్లు అందుకుంటున్న వారు మళ్ళీ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని దరఖాస్తు ఫారంలో
రాశారు. కానీ ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం పథకం కావాలి అనుకున్న వాళ్ళంతా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పారు. ఇందులో ఏది పాటించాలి? సీఎం చెప్పిందా, అప్లికేషన్ ఫారంలో రాసిందా? నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారే అందరూ అప్లై చేసుకోండి అని చెప్పిండు. ఫారంలో ఏం రాసిర్రు? ఇగో ఇక్కడ ఈ ఫామ్లో ఏం రాసిర్రు? ఎక్కడ రాయిది? ఇగో చూడు, చేయుత పథకం, ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అని రాసిర్రు. అంటే ఇది పాటించాలనా, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట పాటించాలనా, ఏది పాటించాలి? క్లారిటీ లేదు. ఎందుకు రాయగా మీ పేపర్లను ఎందుకు రా, ఎవరికి చెప్తారా మీరు వాస్తవాలు? ఒక్క విషయం అని చెప్పరాదు ఇట్లా, ఆ ప్రజలకు అక్కడికి వచ్చేదే కదా ఈ ముచ్చట చెప్పకుండా ఏం రాసుకున్నారో తెలుసా అసలు? ఇక అలాంటి పోతే ఇలా వందలాది ప్రశ్నలు ప్రజల మెదల్లో బెదురుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం వీటిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకుండానే కార్యక్రమాలను ఇవాళ నుంచి ప్రారంభిస్తోంది. ఏ పథకమైనా మొదట విధి విధానాలు ఖరారు చేసి ఆ తర్వాత అమలు చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఈ 5 గ్యారంటీలకు ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకుండానే అప్లికేషన్ల ప్రక్రియ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్థమవుతోంది. 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్ల స్వీకరణ, పరిశీలన, లబ్ధిదారుల గుర్తింపు ఎప్పటికీ పూర్తి అవుతుంది? తమకు అవి ఎప్పుడు అందుతాయని ప్రజలు తలబట్టుకుంటున్నారు. నిన్న ఇదే విషయానికి సంబంధించి, విధి విధానాలకు సంబంధించి ఏం రాసిర్రు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికల, ముందు అప్లికేషన్లు తీసుకుంటారు, తర్వాత దాంట్లో క్రోడీకరించి అప్పుడు విధి విధానాలు ఖరారు చేస్తారంట. సిగ్గుందా? ఎవడైనా ఏం చేస్తాడు? ముందు చేయాల్సిన పని చేసి తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో, ఎవరు ఎలిజిబిలిటీ అని ఒక విధి విధానాలు ఖరారు చేసి వాళ్ళకు అప్లికేషన్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఇస్తారు. కానీ అందరు అప్లై చేసుకోర్రి, వచ్చేదాన్ని బట్టి మేము ఆలోచిస్తాము అంటే ఎట్లా ఆలోచిస్తావు, ఏ విధంగా ఆలోచిస్తావు, ఏ ప్రకారం ఆలోచిస్తావు అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.